బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన కేసీఆర్ పై బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి విషం కక్కుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. శుక్రవారం ఎండపల్లిలో మండల కేంద్ర ఆవిర్భావ వేడుకలో మంత్రి కొప్పుల పాల్గొన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉరగబెట్టింది ఏమిటో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్నారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకానితో కలిసి మండల పరిషత్ కార్యాలయాలను తహసీల్దార్ కార్యాలయాలను మంత్రి ప్రారంభించారు. ఎండపల్లి సర్పంచ్ జలంధర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి మండల హోదా కల్పించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు. మంత్రి బీఆర్ఎస్ పార్టీపై సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు. మంత్రి కిషన్ రెడ్డి నిషాయకి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లాంటి దరిద్రపు పార్టీని ఎక్కడ చూడలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కిషన్ రెడ్డికి తెలియదా? బీజేపీ నాయకులకు సోయి ఉన్నదా అని ప్రశ్నించారు. మతాన్ని పోషించేందుకు ఒక పార్టీ, ఓ ప్రభుత్వం దేశానికి అవసరం లేదన్నారు. దేశవ్యాప్తంగా సంక్షేమం గంగలో కలిసిందని, ఇంకొంతకాలం బీజేపీ ప్రభుత్వం కొనసాగితే దేశం అధోగతి పాలవుతుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరితో కుమ్మక్కయ్యే అవసరం తమ పార్టీకి లేదని, హుజూరాబాద్లో ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో ప్రజలకు తెలుసన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అసలు సోయి ఉన్నదా బీజేపీ నాయకులకు? కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇంత దరిద్రమైన దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు కూడా చూడలేదు. ప్రజలకు జవాబుదారిగా ఉంటారు. అంటే ఇప్పటి వరకు 8 సంవత్సరాల్లో తీసుకున్న ఏ ఒక్క నిర్ణయం కూడా ప్రజలకు అనుకూలమైన నిర్ణయం కాదు. ఈ రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతి జరిగింది. కిషన్ రెడ్డికి తెలియదా? ఆయన చాలా రోజుల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇలా కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఈ రాష్ట్రానికి ఏం చేసి ఏం తీసుకొచ్చిందో చెప్పమను. కేవలం వాళ్ళ యొక్క నాయకుల మెప్పులు పొందడం కోసం మాట్లాడుతున్నారు. ఇలా బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, అంతే తప్ప ఇక్కడ ఇటున్న పుల్ల అటు పెట్టలే తట్టడి మట్టిపోయినటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అంటే, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అని అంటే అది బీజేపీ పార్టీ. ఆడుకుంటున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగి మతతత్వమైన ఆలోచన కలిగినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. పూజలు చేయడం కోసం, ఒక మతాన్ని కాపాడడం కోసమే ఒక పార్టీ, ఒక ప్రభుత్వం అవసరం లేదు. అంత దుర్మార్గమైన నీచమైన ప్రభుత్వం ఈ దేశంలో జరుగుతుంది. సంక్షేమం కావచ్చు, గంగల కలిసింది. ఇంకా కొద్ది కాలం వీళ్ళు కొనసాగుతూ ఈ దేశం అధోగతి పాలవుతుంది. కిషన్ రెడ్డి నిషాలోని మాట్లాడుతుంది, ఆయనకేం తెలియదు. హుజూరాబాద్లో ఎవరు కుమ్ముక్కున్నారో తెలియదా? మర్చిపోయినామా? 3000 ఓట్ల తాయి సిగ్గుంటుంది వాళ్ళకు. మరి మాకు ఎవరితో కుమ్ముక్కే అవసరం లేదు. మేము ఎవరితో కుమ్ముక్కు కావడానికి అవసరం లేదు. ప్రజలు నికారసుగా మునుగోడు ఎన్నికలలో మమ్మలను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి తీరుతారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రవి, జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీలు లక్ష్మి, వ్యాళ్ల అనసూర్య, కరుణశ్రీ, జెడ్పీటీసీలు సుధారాణి, పద్మజ, సంధ్యారాణి, తెరాస రాష్ట్ర నాయకులు పోనుగోటి శ్రీనివాసరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.